శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. ప్రేక్షకులందరికీ కూడా శుభాశీస్సులు. నేటి పంచాంగంలో ఈరోజు శ్రీ వికారనామ సంవత్సరం, చైత్రమాసం, ది 1/5/2019 తేదీ బుధవారం. ఈరోజు బహుళ ద్వాదశి, రాత్రి 2:02 వరకు ఉంది. పూర్వభాద్ర నక్షత్రం ఉదయం 10:49 వరకు ఉంది. వైద్యుతి తెల్లవారుజం 5:28 వరకు ఉంది. కౌలవ మధ్యాహ్నం 1:15 వరకు. వర్జం రాత్రి 9:21 లగైతే 11:05 వరకు ఉంది. అమృత్యకాలం లేదు. దుర్ముహూర్తం ఉదయం 11:36 లగైతే 12:26 వరకు ఉంది. ఈరోజు చిరు జల్లులు పడేటువంటి అవకాశం ఉంది. ఈరోజు మేడే కార్మిక దినోత్సవం. ఇక నేటి గ్రహస్థితిని చూసినట్టయితే ఈరోజు రవి భరణీ నక్షత్రంలో 2వ పాదంలోకి 4:15 ప్రవేశిస్తున్నాడు. చంద్రుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. కుజుడు మృగశిర నక్షత్రం 2వ పాదంలో తెల్లవారుజాము 3:23 ప్రవేశిస్తున్నాడు. బుధుడు రేవతి 4వ పాదంలోకి సాయంత్రం 5:59 ప్రవేశిస్తున్నాడు. గురుడు జ్యేష్ఠ 4వ పాదంలోను, శుక్రుడు రేవతి మొదటి పాదంలోను, శని పౌర్వాషాఢ 4వ పాదంలోను, రాహు పునర్వసు 3వ పాదంలోను, కేతు ఉత్తరాషాఢ మొదటి పాదంలోనూ సంచరిస్తూ ఉన్నారు. ఇక నేటి సుముహూర్తాలను చూసినట్టయితే ఈరోజు 1వ తారీఖు బుధవారం ద్వాదశి ఉత్తరాభాద్ర నక్షత్రంలో గృహారంభ, గృహప్రవేశ దేవతా ప్రతిష్టలకి కర్కాటక లగ్నంలో ఉదయం 11:15 ఒక సుముహూర్తం నిర్ణయించబడింది. అలాగే సీమంత ప్రయాణాది కార్యక్రమాలకి కన్యాలగ్నంలో 3:59 ఒక సుముహూర్తం నిర్ణయించబడింది. వివాహ గృహప్రవేశ నిమిత్తం మకర లగ్నంలో రాత్రి 12:28, అలాగే కుంభలగ్నంలో రాత్రి 2:45 కూడా సుముహూర్తం నిర్ణయించబడింది. ఇక గృహారంభ గృహప్రవేశాలకి మీనలగ్నంలో రాత్రి 3:27 ఒక సుముహూర్తం నిర్ణయించబడింది. ఇక రాత్రి 3:27 వివాహ లగ్నం మాత్రం లేదని గ్రహించండి. ఇక నేటి రాశి ఫలితాన్ని మనం చూసినట్టయితే ముందుగా మేషరాశి. మేషరాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా నిరాశ, నిస్పృహలకి లోను కాక తప్పదు. ప్రతి పనిలోనూ కూడా పూర్తి వ్యతిరేకత, ప్రతి పనిలోనూ కూడా మరి ఆదాయపరమైనటువంటి విషయాల్లో పూర్తి వ్యతిరేకత వ్యక్తమయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. అన్నింటా కూడా సమస్యలతోటి, ప్రతి పనిలోనూ కూడా వ్యతిరేకతతోటి మరి ఉదయం నుంచి కూడా దుర్వార్త శ్రవణంతో, మధ్య మధ్య సమస్యలతోటి, ఇంట్లో వీధిలో అన్నింట్లో కూడా చికాకులతోటి తీవ్రమైనటువంటి వ్యయ, ఆర్థిక వ్యయంతో ఇబ్బందులకు గురికాక తప్పదు. ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిష్ప్రయోజనంగా మారేటువంటి అవకాశం కనబడుతుంది. ఆదాయ వ్యయాల మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉండడం చేత ఆదాయం తక్కువ, వ్యయం విపరీతంగా పెరిగిపోవడంతో ఈరోజు కొన్ని సమస్యల్ని ఎదుర్కోక తప్పదు. మనోధైర్యాన్ని కోల్పోవడం, మనశ్శాంతి లేకపోవడం, శారీరక శ్రమ, మరి అభివృద్ధి నిరోధకంగా ఉండేటువంటి అవకాశం కనబడుతోంది. అన్నింటా కూడా మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా సమయానికి రావాల్సినటువంటి ధనం కానీ, వ్యక్తులు కానీ మరి అక్కడికి రాకపోవడంతో ప్రతి పని కూడా వ్యతిరేకత వ్యక్తం కావడంతో మరి అన్నింటా కూడా సమస్యలను ఎదుర్కోక తప్పదు. ఈరోజు పనిచే ఇంట్లో ఉన్నటువంటి కొన్ని సాంకేతికపరమైనటువంటి సమస్యల వల్ల గృహోపకరణాలు కానీ, ఫర్నిచర్ కానీ హఠాత్తుగా పాడైపోవడం, ఎలక్ట్రానిక్ సామాగ్రి పాడైపోవడం, వాటి కోసం మళ్ళీ కొంత ధనాన్ని వెచ్చించాల్సి రావడం, అత్యవసరమైనటువంటి వస్తువులు అనుకోకుండా పనికి లేకుండా
పనికి రాకుండా పోవడంతో మటి వాటిని మళ్ళీ బాగు చేయించడం, దానికోసం కొంత ఖర్చు పెట్టడం, ఇలాంటి పనులతోటి మరి చికాకుగా ఈరోజంతా కాలం గడిచేటువంటి అవకాశం ఉంది. సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపారాది కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి, ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వ్యక్తులకి మరి ఈరోజు ఎంతో అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా అనూహ్యమైనటువంటి లాభాలను పొందుతారు. ఎప్పుడూ లేనటువంటి ధనాదాయాన్ని పొందేటువంటి అవకాశం కనపడుతుంది. మనోధైర్యాన్ని పొందుతారు, మానసిక శక్తిని పొందుతారు. శారీరకంగా కూడా చాలా రిలాక్స్డ్గా ఉండేటువంటి అవకాశం ఉంది. అభివృద్ధి పదంలో కొనసాగుతారు. అన్నింటా కూడా సహకారం లభిస్తుంది. ఇంట్లోనూ వీధిలోనూ కూడా మీ యొక్క మాటకి తిరుగులేదు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అభివృద్ధి దిశగా ప్రయాణం చేస్తారు. అన్ని పనుల్లోనూ కూడా విపరీతమైనటువంటి అనూహ్యమైనటువంటి ధనయోగం సిద్ధిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు పెరగడంతో ఇక నూతన రాజకీయపరమైనటువంటి ప్రభుత్వపరమైనటువంటి మరి పదవీ యోగం సిద్ధించేటువంటి అవకాశం కూడా ఈరోజు కనపడే గోచరిస్తూ ఉంది. కాబట్టి ఆదాయం విషయంలో మాత్రం ఏమాత్రం లోటు లేదు. ఆరోగ్యం మాత్రం కాస్త జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. సాధారణ విద్యా ఉద్యోగ వ్యాపారాది కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు సాధారణ ఫలితాలతోటి అనుకూలంగా ఉండొచ్చు. రియల్ ఎస్టేట్ ఆర్థిక ఆక్వాకల్చర్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసిన స్త్రీ పురుషులందరికీ కూడా ఈరోజు వ్యతిరేక ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తర్వాత తదుపరి మిథున రాశి. మిథున రాశి వ్యక్తులకి ఈరోజంతా కూడా విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల పట్ల ఆకర్షితులయ్యేటువంటి అవకాశం ఉంది. వాటికి సంబంధించినటువంటి ప్రభావం మీ మీద ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. వాటికి సంబంధించినటువంటి పరిస్థితులు ఎక్కువ ప్రభావం చూపించేటువంటి అవకాశం ఈరోజు కనబడుతోంది. నిరుద్యోగులకి మరి ఈరోజు మంచి ఆఫర్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. కొత్త ఉద్యోగాలకి అనుకూలమైనటువంటి రోజు. నూతన వ్యాపారాలు చేయాల్సిన వ్యక్తులకు కానీ వృత్తిపరమైనటువంటి వ్యక్తులకు కానీ ఈరోజు చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అన్నింటా కూడా సక్సెస్ని సాధిస్తారు, విజయాన్ని సాధిస్తారు, అభివృద్ధి పదంలో నడుస్తారు. ఆదాయం పెరుగుతుంది, వ్యయం నియంత్రణలోకి వస్తుంది. అన్నింటా కూడా మీకు మీరు చెప్పినటువంటి మీరు ఆశించినటువంటి వ్యక్తులందరూ కూడా మీకు అందుబాటులోకి రావడం, సరైన సమయానికి సరైనటువంటి ఆదాయ మార్గాలన్నీ కూడా మీకు అందుబాటులోకి రావడంతో మీరు ప్రతి పని కూడా చాలా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా మీరు అన్నింటా కూడా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనబడుతోంది. సాధారణ విద్య ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో పనిచేసిన వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు మంచి ఫలితాలు, శుభ ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వంటి వ్యక్తులకు కానీ ఇతర రంగాల్లో పనిచేసిన స్త్రీ పురుషులకు కూడా సామాన్య ఫలితాలు ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. ఏ పని చేసినా కూడా పని ప్రారంభంలోనే పూర్తి స్థాయి ఫలితం దక్కడంతో మరి మనసు చాలా ఆనంద విహారం చేసేటువంటి అవకాశం కనబడుతోంది. బంధుమిత్రుల సహకారం, భార్యాపుత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. అభివృద్ధి పథంలో నడుస్తారు. దేవీ దేవతా సందర్శనాలు చేస్తారు, పుణ్యక్షేత్ర సందర్శనాలు చేస్తారు. దైవానుగ్రహం సిద్ధిస్తుంది. నూతన దూర ప్రాంత ప్రయాణాలకు అనుకూలం. పిత్రార్జితాన్ని పొందేటువంటి అవకాశం కనబడుతుంది. తండ్రి గారి పట్ల ఎక్కువ ఆపేక్షతని ప్రదర్శించేటువంటి అవకాశం కూడా ఈరోజు కనబడుతోంది. మనోధైర్యాన్ని పొందుతారు, మానసిక ఆనందాన్ని పొందుతారు. అన్నింటా కూడా విజయాన్ని సాధిస్తారు. అత్యద్భుతమైన మంచి ఫలితాలు సాధించేటువంటి అవకాశం కనబడుతోంది.
ఈరోజు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా విజయం మీ పాదాక్రాంతం అవుతుంది. మరి శత్రువులు కూడా మీకు మిత్రుల్లా మీకు అణిగిమణిగి ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. సాధారణ విద్య ఉద్యోగ వ్యవహారాల్లో పనిచేసేటువంటి వ్యక్తులు అందరికీ కూడా మంచి సుఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో ఉన్న వ్యక్తులకు కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా చికాకుగా ఉండేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంది. మానసికమైనటువంటి పరిస్థితుల్లో మానసిక సమస్యలను ఎదుర్కోవాలనేటువంటి పరిస్థితి ఎదురయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. అన్నింటా కూడా అపజయం, ప్రతిదాంట్లో కూడా వ్యతిరేకత, చేద్దామన్న పని కూడా ఇంట్రెస్ట్ లేకపోవడం, మనకి తోడొస్తానటువంటి వ్యక్తులు రాకపోవడం, హామీ ఇచ్చిన వ్యక్తులు తమ హామీలు నెరవేర్చుకోలేకపోవడంతో ప్రతి పని ఎందుకు కూడా నిరాశ, నిరాసక్త, వ్యతిరేకత వ్యక్తం అవుతుండటంతో మరి ఈరోజంతా కూడా సమస్యలకి ఎదుర్కోక తప్పదు. ఆరోగ్యం కూడా మరి అంతంత మాత్రంగా ఉండొచ్చు. వైద్యశాల దర్శనం, తరచూ మందులు వేసుకోవడం లాంటి పనులు చేయాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. ఇంట్లో ఉన్న వ్యక్తుల యొక్క ఆరోగ్యం కూడా ఆందోళనకి గురి చేసేటువంటి పరిస్థితి కనబడుతోంది. మనోధైర్యాన్ని కోల్పోయేటువంటి అవకాశం కనబడుతోంది. మరి శక్తి క్షీణించడం వల్ల శారీరకంగా మానసికంగా కూడా అభివృద్ధి నిరోధకంగా ఉండేటువంటి అవకాశం కనబడుతోంది. అన్ని రంగాల్లో పనిచేసినటువంటి వ్యక్తులకి, సాధారణ విద్యా ఉద్యోగ రంగాల్లో పనిచేసే, వ్యాపారాది కార్యక్రమాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసే స్త్రీ పురుషులందరికీ కూడా వ్యతిరేక ఫలితాలతోటి సతమతం అవ్వక తప్పదు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా గృహ వాతావరణం కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు. భార్యాభర్తల మధ్య కలహ వాతావరణం కలిగేటువంటి అవకాశం కనబడుతుంది. భాగస్వామి పక్షాలతోటి వ్యతిరేక పవనాలు వీచేటువంటి అవకాశం కనబడుతుంది. మరి ఇంట్లో సరైనటువంటి వాతావరణం లేకపోవడంతో మనసంతా కూడా చికాకుగా చిరాకుగా ఉండడంతో బయట కార్యక్రమాల్లో కూడా మరి సరిగా స్పందించలేకపోవడంతో ఈరోజంతా కూడా కాస్త శుభాశుభ మిశ్రమ ఫలితాలతోటి మరి ఇంటి వాతావరణం ఏమో ఇబ్బందికరంగా ఉండడంతో బయట వాతావరణంలో కూడా సరిగ్గా మసలుకోలేకపోవడంతో మరి శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతి పనిలోనూ కూడా విజయం మీ తలుపు తట్టినట్టే తట్టి మరి మళ్ళీ వెనకడుగు వేసేటువంటి అవకాశం కనబడుతోంది. సౌందర్య సాధనాల పట్ల ఆకర్షితులవుతారు. నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి ఉత్సుకత చూపిస్తారు. నూతన వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేయడానికి కూడా ఈరోజు అవకాశం కనబడుతోంది. మానసిక ధైర్యాన్ని, మనోశక్తిని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అన్నింటా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలతోటి మరి ఈరోజు ముగించేటువంటి అవకాశం కనబడుతోంది. సాధారణ విద్య, వైద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు సాధారణ ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసిన వ్యక్తులకు కానీ ఈరోజు సామాన్య ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వ్యక్తులకి మరి ప్రతి పనులను కూడా అడ్డంకులు, సాంకేతిక సమస్యలు, ప్రభుత్వపరమైనటువంటి నిబంధనలు అడ్డు రావడం, ఏ పని చేద్దామన్నా కూడా సరైన స్పందన లేకపోవడం, సలహా ఇచ్చేటువంటి సరైన వ్యక్తులు లేకపోవడం, మనతోటి బంధుమిత్రులు కూడా శత్రువుల్లో మెలగడం, ఇంటి వాతావరణంలో కూడా గృహ వాతావరణం కూడా మరి సరైన సపోర్ట్ లేకపోవడంతో ఈరోజంతా కూడా మానసిక, శారీరక నిస్సత్వ చికాకులతోటి కాలం గడిచేటువంటి అవకాశం కనబడుతుంది. శత్రువులు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కనబడుతుంది. శత్రు భయం పొంచి ఉంది. పోలీసు కోర్టు కేసుల్లో మీకు వ్యతిరేకంగా సాక్ష్యాలు నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. నూతన కేసులు మీ మీద రావడానికి కూడా అవకాశం కనబడుతుంది. ఈరోజంతా కూడా
ప్రతి పనులను కూడా ఎంత చేసినా పని పూర్తి కాకపోవడం, ఎంతో కష్టపడి చేసిన పని కూడా నిష్ప్రయోజనం అయ్యేటువంటి అవకాశం కనపడుతోంది. ఆదాయ మార్గాలు సరిగా లేకపోవడం, కష్టపడిన దానికి కూడా సరైన ఆదాయం రాకపోవడంతో ఇబ్బందులకు గురవుతారు, కొత్త రుణాలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి, ఆర్థిక మోసాలకు గురయ్యేటువంటి అవకాశం కనబడుతుంది, బ్యాంకుల్లో బ్యాంకులు సాంకేతిక సమస్యలతోటి ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. ప్రతి పనులను కూడా వ్యతిరేకత వ్యక్తపడంతో చికాకుగా ఉండేటువంటి అవకాశం కనబడుతోంది. సాధారణ విద్య ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా మరి ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ ఈరోజు వ్యతిరేక ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వ్యక్తులకి మరి ఈరోజు చాలా శుభాశుభ మిశ్రమ ఫలితాలతోటి అనుకూలమైనటువంటి నిర్ణయాలతోటి చాలా ఆనందంగా ఉండేటువంటి అవకాశం కనబడుతోంది. పుణ్యక్షేత్ర సందర్శనాలు, బాబాలు, స్వామీజీలు వంటి వారి దర్శనాలతో మరి ఈరోజు అంతా కూడా కాలం గడిపేటువంటి అవకాశం ఉంది. అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం కలుగుతుంది. పిల్లల్లో ఉన్నటువంటి మార్పులు మీకు ఆనందాన్ని కలిగించవచ్చు. గురుదేవత దర్శనం చేస్తారు, పెద్దల పట్ల గౌరవాన్ని ప్రకటిస్తారు. మీ పట్ల కూడా ఇతర వ్యక్తులు గురుభావంతో మెలగడంతో మీ యొక్క గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెరగవచ్చు. అన్నింటా కూడా విజయం సాధిస్తారు. అద్భుతమైనటువంటి ప్రణాళికలు వేసుకోవడానికి ఈరోజు అనుకూలమైనటువంటి రోజు. ఆదాయ మార్గాలన్నీ కూడా మీకు అన్ని విధాలా కూడా సహకరించేటువంటి పరిస్థితి కనబడుతోంది. రెండు మూడు రకాలైనటువంటి ఆదాయాలను స్వీకరించవచ్చు. మరి మార్కెట్లో పెట్టిన పెట్టుబడులన్నీ కూడా మరి ద్విగుణీకృతం అయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. మనోధైర్యాన్ని, మానసిక శక్తిని పెంపొందించుకునేటువంటి అవకాశం కనబడుతోంది. సర్వశక్తి మందులుగా మారేటువంటి అవకాశం కనబడుతోంది. ఆరోగ్య విషయంలో మాత్రం కొన్ని ఇబ్బందులకి గురికాక తప్పదు. ఆరోగ్యం కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కనబడుతోంది. ఇంట్లో ఉన్న కొంతమంది వ్యక్తుల ఆరోగ్యం మిమ్మల్ని ఆందోళనకు గురి చేయొచ్చు. సాధారణ విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు సుఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసిన స్త్రీ పురుషులకి, ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కూడా ఈరోజు సుఫలితాలతోటి ముగుస్తుంది. తదుపరి ధనస్సు రాశి. ధనురాశి వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు గృహ వాతావరణం అత్యంత స్వాభావమానంగా ఉండొచ్చు. మరి గృహంలో మార్పులు, వివాహాది శుభకార్యాల నిమిత్తం చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలంగా ఉండడం, నూతన బంధువులు మిత్రులు కలయిక, నూతన బంధువులు మిత్రులు రాక గృహ వాతావరణం ఆనందంగా ఉండేటువంటి అవకాశం కనబడుతోంది. తల్లిగారి పట్ల ఆపేక్ష, తల్లిగారి ఆస్తిపాస్తుల విభజనలో న్యాయం జరగడం, అన్నింటా కూడా అభివృద్ధికరంగా ఉండడం జరిగేటువంటి అవకాశం ఉంది. భవిష్యత్ దర్శనం చేయాలనేటువంటి ఉత్సుకత ఉంటారు. ఇదే సమయంలో అతి నిద్ర, అతి ఆకలి, మరి అయిష్ట భోజనం చేసేటువంటి అవకాశం కూడా మరి కనబడేటువంటి అవకాశం ఉంది. సాధారణ విద్య ఉద్యోగ వ్యాపారాది కార్యక్రమాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు వ్యతిరేక ఫలితాలు వచ్చేటువంటి అవకాశం, శుభాశుభ మిశ్రమ ఫలితాలు కలిగేటువంటి అవకాశం కనబడుతోంది. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి, ఇతర రంగాల్లో పనిచేసే స్త్రీ పురుషులందరికీ కూడా సామాన్య ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా కఠినమైనటువంటి నిర్ణయాల మధ్య రోజు ప్రారంభమవుతుంది. ఆందోళన, సమస్యాత్మక వాతావరణంతో ప్రారంభించబడి మరి ధైర్యంతో, సాహసంతో మీరు తీసుకున్న నిర్ణయాలతోటి అవన్నీ కూడా పరిష్కరించబడి విజయాల దిశగా అడుగులు వేసేటువంటి అవకాశం కనబడుతోంది. ఈరోజంతా కూడా మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా అభివృద్ధి మరి కఠినాత్మక నిర్ణయాలతోటి ప్రారంభించబడి విజయం దిశగా మిమ్మల్ని తీసుకెళ్తుంది. ఈరోజు చేసేటువంటి ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది, అత్యద్భుతంగా నడుస్తుంది.
ఇతరులకు మీరు ఆదర్శప్రాయులు అవుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. భార్యాభర్తల సహకారం, సంఘంలో బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభించడంతో మీ యొక్క స్థితి ఉన్నత స్థితిలోకి చేర్చబడుతుంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు మంచి సుఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్, ఆక్వాకల్చర్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కూడా ఈరోజు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా రెండింతల ధనలాభం కలిగేటువంటి అవకాశం ఉంది. విద్య, ధనానికి సంబంధించినటువంటి కార్యక్రమాల రూపకల్పనలో ఎక్కువగా పాల్పంచుకునేటువంటి అవకాశం కనబడుతుంది. విద్యాపరమైనటువంటి కార్యక్రమాలకి పాల్గొనేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగపరమైనటువంటి వృత్తి, వ్యాపారపరమైనటువంటి కార్యక్రమాల్లో ఎక్కువగా ధన సంపాదనకి అవకాశం కనబడుతుంది. ఆదాయ వ్యయాలకు సంబంధించిన లెక్కలు వేసుకోవడానికి, ఇన్కమ్ ట్యాక్స్ ఫండ్ నిర్ణయాలు తీసుకోవడానికి, ఆడిటింగ్ వ్యవహారాలకి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. సౌందర్య సాధనాల పట్ల ఆకర్షితులు అవుతారు. నూతన సౌందర్య సామాగ్రిని కొనుగోలు చేసేటువంటి అవకాశం కనబడుతుంది. వ్యక్తిగత సౌందర్యం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించేటువంటి అవకాశం కనబడుతుంది. నూతన వస్తువులు, వస్త్రాలు, అలంకారాలు, భోజనాలు కొనుగోలు చేసేటువంటి అవకాశం కనబడుతుంది. సాధారణ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది కార్యక్రమాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు సుఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి, ఇతర రంగాల్లో పనిచేసే స్త్రీ పురుషులందరికీ కూడా ఈరోజు మంచి ఫలితాలతోటి కాలం గడుస్తుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వ్యక్తులకి ఈరోజు చాలా శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. చేసేటువంటి ప్రతి పనులను కూడా మరి సత్ఫలితాలు ఉంటాయి. అభివృద్ధికరంగా ఉంటుంది ప్రతి పని కూడా. మీకు అజ్ఞాత వ్యక్తుల నుంచి సపోర్ట్ లభిస్తుంది. తద్వారా మీ కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా సజావుగా కొనసాగించబడతాయి. ఆదాయం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, అభివృద్ధి పథంలో నడుస్తారు. మీరు చేయాలనుకున్న ప్రతి పని కూడా చాలా చక్కగా ప్లాన్ ప్రకారం చేయటం వల్ల అవన్నీ కూడా సక్సెస్ అయ్యి మిమ్మల్ని చాలా చక్కగా ఆనందకరంగా ఉంచేటువంటి పరిస్థితి కనబడుతోంది. మీ సంబంధించినటువంటి ఆదాయానికి సంబంధించినటువంటి ట్యాక్సులు, పేమెంట్లు వగైరా చేసుకోవడానికి ఈరోజు అనుకూలమైనటువంటి రోజు. శారీరక సౌందర్యానికి, గృహ సౌందర్యానికి ఎక్కువ మరి ప్రాధాన్యతనిస్తారు. సౌందర్య సాధనాలను కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది. మానసిక శక్తిని పెంపొందించుకునేటువంటి అవకాశం కనబడుతుంది. శారీరక శ్రమను తగ్గించుకుంటారు, హుందాగా ఉండాలని ప్రయత్నం చేస్తారు. నూతన వస్తువు, వస్త్ర, వాహన, ఆభరణాలను కొనుగోలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సాధారణ వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా అనుకూలం. రియల్ ఎస్టేట్, ఆక్వాకల్చర్ రంగాల వారి చాలా అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులు, స్త్రీ పురుషులు అందరికీ కూడా శుభ ఫలితాలు కొనసాగేటువంటి అవకాశం ఉంది.